గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఐఏసీ ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మ్యూజిక్ బస్ సో ఇటీవల మ్యూజిక్ బస్ అనే దాన్ని ఎవరు లాంచ్ చేశారు ఏ ప్రభుత్వం లాంచ్ చేసిందంటే ఢిల్లీ సో ఇది ఫస్ట్ మొబైల్ మ్యూజిక్ క్లాస్ రూమ్ కింద కూడా చెప్తున్నారు జనరల్గా మ్యూజిక్కి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని రూపొందించేందుకు అండ్ ఆ ప్రాంతంలోని ఢిల్లీ ప్రాంతంలోని ప్రజల్ని అండ్ ఎస్పెషల్లీ యూత్ అండ్ చిల్డ్రన్ ని దీంట్లో ఎంగేజ్ చేసేందుకు ఈ మ్యూజిక్ బస్ అనేదాన్ని ఒక మొబైల్ మ్యూజిక్ క్లాస్ రూమ్ అండ్ యాజ్ వెల్ ఆస్ దీంట్లోనే ఒక ల్యాబ్ని అండ్ ఇన్స్ట్రుమెంట్స్ని అరేంజ్ చేసి ఈ మ్యూజిక్ బస్ అనేదాన్ని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మనకి ఢిల్లీ ప్రభుత్వం లాంచ్ చేసింది ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ అండ్ ఢిల్లీ యొక్క గవర్నర్గా ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్గా అనిల్ బైజాల్ ఉన్నారు అలాగే ఇంటర్నేషనల్ మ్యూజిక్ డే ఇక్కడ మ్యూజిక్ గురించి వచ్చింది కాబట్టి ఇంటర్నేషనల్ మ్యూజిక్ డే లేదా వరల్డ్ మ్యూజిక్ డే అని కూడా అనొచ్చు అది వచ్చేటప్పటికి జూన్ ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ మీకు నార్మల్గానే గుర్తుంటుంది ఎందుకంటే యోగా డే కాబట్టి సో ఇంటర్నేషనల్ యోగా డే వరల్డ్ మ్యూజిక్ డే లేదా ఇంటర్నేషనల్ మ్యూజిక్ డే కూడా జూన్ ట్వంటీ ఫస్ట్న గవర్నర్ అనిల్ బైజాల్ అండ్ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ భారతదేశంలోని మొట్టమొదటి మ్యూజిక్ బస్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అని అడిగితే దట్ ఈజ్ ఇన్ ఢిల్లీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇది ఈ కరెంట్ అఫైర్ అయితే గత కొద్ది కాలంగా ఢిల్లీకి సంబంధించి అంటే కొన్ని వార్తలకు సంబంధించి ఢిల్లీ కరెంట్ అఫైర్లో ఉంది ఆ వార్తలు ఏంటి అనేది ఒకసారి రివైజ్ చేద్దాం ఒకటి వచ్చేటప్పటికి దేశభక్తి బడ్జెట్ ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం తన యొక్క బడ్జెట్లో ఈ దేశభక్తి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టింది సో అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఏ ప్రాంతం భారతదేశంలో దేశభక్తి బడ్జెట్ని స్టార్ట్ చేసింది ఇటీవల అంటే ఈ సంవత్సరంలో ఢిల్లీ అండ్ ద నెక్స్ట్ వన్ మనకి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్ ఆఫ్ ఢిల్లీ దీన్ని అమాండ్మెంట్ చేసింది సవరణ చేసింది సో అది ఒక పాయింట్ నెక్స్ట్ మనం జనరల్గా కార్ పార్కింగ్ కానీ వెహికల్ పార్కింగ్ కానీ చేసినప్పుడు సో కొంత అమౌంట్ని చెల్లించాల్సి ఉంటుంది సో ఢిల్లీ ఏం చేసిందంటే యూపీఐ బేస్డ్ క్యాష్లెస్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేసింది ఢిల్లీ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా విచ్ ఈస్ ప్రొవైడెడ్ యూపీఐ బేస్డ్ క్యాష్లెస్ పార్కింగ్ ఇన్ ఇండియా సో అదొక పాయింట్ నెక్స్ట్ ఫేస్ లెస్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ని కూడా ఢిల్లీనే ప్రొవైడ్ చేసింది ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్లో మనకి ఈ రిజిస్ట్రేషన్ కానీ లైసెన్స్ కానీ ఈ డాక్యుమెంటేషన్ కానీ అన్ని అవసరం అవుతాయి సో దానికి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళడం అప్రోచ్ అవ్వడం ఇలాంటివన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా ఆన్లైన్ చేసింది అనమాట సో అందుకనే ఫేస్ లెస్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ని స్టార్ట్ చేయడం కానీ యూపీఐ బేస్డ్ క్యాష్లెస్ పార్కింగ్ కానీ ఎన్సీటీ యాక్ట్ అమెండ్మెంట్ కానీ దేశభక్తి బడ్జెట్ కానీ వీటన్నిటి వల్ల మనకి ఢిల్లీ అనేది న్యూస్లో ఉంది అలాగే దేశ్ కి మెంటర్ అనే ప్రోగ్రామ్ని కూడా ఢిల్లీ స్టార్ట్ చేయబోతుంది జహా ఓట్ వహా వ్యాక్సినేషన్ అనే క్యాంపెయిన్ కూడా ఢిల్లీనే స్టార్ట్ చేసింది అండ్ కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం సో ఇవి గత కొద్ది కాలంగా కరెంట్ అఫైర్స్లో ఢిల్లీ ఉండడానికి కారణం అనమాట ఆ కరెంట్ అఫైర్స్లో ఢిల్లీ అనేది ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ రావడానికి కారణం ఇవి సో ఈ పాయింట్స్ని మీరు రిమెంబర్ చేసుకోవచ్చు దట్ ఈస్ అట్ ద కరెంట్ అఫైర్ ఇండియాస్ ఫస్ట్ మొబైల్ మ్యూజిక్ క్లాస్ రూమ్ అండ్ రికార్డింగ్ స్టూడియో మ్యూజిక్ బస్ నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ దీనిని ఇటీవల మనకి కేంద్ర మంత్రి అయిన ద కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్న పీయూష్ గోయల్ గారు నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ అనే దాన్ని లాంచ్ చేశారు సో అది కూడా ఎవరి కోసం అంటే ఒకటి ఎంటర్ప్రెన్యూర్స్ కోసం అండ్ రెండోది వచ్చేటప్పటికి ఇన్వెస్టర్స్ కోసం ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్వెస్టర్స్ సో ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఇండియాలో ఏదైనా ఇండస్ట్రీని కానీ స్టార్టప్ని కానీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అన్న బిజినెస్ చేయాలి అన్న దానికి సంబంధించిన పర్మిషన్ లైసెన్స్ ఎక్విప్మెంట్కి సంబంధించిన పర్మిషన్ సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది సో దానివల్ల టైం అనేది ల్యాగ్ అవుతుంది మిగతా కొన్ని కాన్సిక్వెన్సెస్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సో అందుకని వీటన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ తీసుకురావాలి ఒకటి టైం అనేది మేనేజ్మెంట్ కుదరాలి రెండోది ఏంటంటే ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి ఈ ఎంటర్ప్రెన్యూర్స్కి అండ్ ఇన్వెస్టర్స్కి ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి ఈజీ వే చేయాలి ఈజీ వేలో ట్రాన్స్పరెన్సీగా ఇండియాలో వీళ్ళకి లైసెన్స్ కానీ పర్మిట్స్ కానీ వచ్చేలాగా నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ అనేదాన్ని స్టార్ట్ చేశారనమాట అంటే మనకి చాలా అతిపెద్ద సిస్టమ్ని ఒకటి ఏమంటారు చాలా ఎక్కువగా లార్జర్గా ఉన్న సిస్టమ్ని సింపుల్గా చేశారు అండ్ వన్ వే సొల్యూషన్ తీసుకొచ్చారు సో దీనివల్ల అటు గవర్నమెంట్కి ఈజీ అవుతుంది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మోర్ ప్రాపబ్లీ ఇంటర్ ఎంటర్ప్రన్యూర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఎక్కువ వస్తుంది ఎక్కువ మందికి సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది సో అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని తీసుకొచ్చింది ఎవరంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఇటీవల ఇన్వెస్టర్స్ బిజినెస్ పర్సన్స్ భారతదేశంలో ఇక మీదట ఏదైనా లైసెన్స్ పర్మిషన్స్ కోసం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకే చోట వీళ్ళకి కావాల్సిన పర్మిట్స్ లైసెన్స్ రూల్స్ రెగ్యులేషేషన్స్ అన్నిటికీ ఒకే ప్లాట్ఫామ్ ఇచ్చింది నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ అని చెప్పేసి దాన్ని మనకి కేంద్ర మంత్రి అయిన పీయూష్ గోయల్ లాంచ్ చేశారు సో so, దట్ is అ కరెంట్ affair, నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ అండ్ the ఫర్ ఇన్వెస్టర్స్ అండ్ బిజినెస్ పర్సన్స్ సో ఇలాంటి వాటి వల్ల ఎంఎస్ఎంఈ లాంటివి అభివృద్ధి అవుతాయి అండ్ ఎంఎస్ఎంఈ మినిస్టర్గా నారాయణ రానే ఉన్నారు అండ్ జూన్ ట్వంటీ సెవెంత్ ఈజ్ ఎంఎస్ఎంఈ డే సో అది మీరు రివైజ్ చేసుకోవచ్చు సార్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక టాస్క్ ఫోర్స్ నియమించింది ఆ టాస్క్ ఫోర్స్ యొక్క హెడ్ వచ్చేటప్పటికి అజయ్ సేట్ గారు అజయ్ సేత్ గారు ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ఉన్నారు ద ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ ఇన్ ఇండియా అజయ్ సేత్ ఈజ్ అపాయింటెడ్ హెడ్ ఆఫ్ ద టాస్క్ ఫోర్స్ విచ్ ఈస్ రీసెంట్లీ ఫ్రేమ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ సో ఈ టాస్క్ ఫోర్స్ అనేది ఎందుకంటే ఒకటి భారతదేశంలోని క్లైమేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఎన్విరాన్మెంట్ సోషల్ గవర్నెన్స్ గవర్నెన్స్ గురించి సోషల్ గురించి ఎన్విరాన్మెంట్ గురించి అండ్ క్లైమేట్ గురించి సో వీటిని అన్నింటినీ తెలుసుకోవడం అది కూడా దేని మీద ఫినాన్షియల్ ఇంపాక్ట్ అంటే ఆర్థిక పరంగా భారతదేశంలో క్లైమేట్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ సొసైటీ పరంగా కానీ గవర్నెన్స్ పరంగా కానీ ఎలాంటి ఇంపాక్ట్ ఉంది ఈ విషయం మీద ఒక ఏమంటారు డేటా కలెక్ట్ చేయడానికి లేకపోతే దీని గురించి తెలుసుకోవడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఒక టాస్క్ ఫోర్స్ని నియమించింది ఆ టాస్క్ ఫోర్స్కి హెడ్గా అజయ్ సేత్ గారిని నియమించడం జరిగింది అజయ్ సేత్ గారు ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా కింద ఉన్నారు సో అదే ఇక్కడ కరెంట్ అఫైర్ సో అజయ్ సేత్ టు హెడ్ ఆఫ్ అ టాస్క్ ఫోర్స్ టు అసెస్ క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంట్ సొసైటీ అండ్ గవర్నెన్స్ రిసైలెన్స్ ఇన్ ఇండియాస్ ఫినాన్షియల్ సెక్టార్ అనమాట అది ఇక్కడ మనకి మెయిన్గా చెప్పొచ్చు అలాగే ఎన్విరాన్మెంట్ డే మీకు తెలిసిందే జూన్ ఫిఫ్త్ సో జూన్ ఫిఫ్త్ అనేది ఎన్విరాన్మెంట్ డే కింద కన్సిడర్ చేస్తారు సో అది ఒక కీ పాయింట్ కింద మీరు ఇక్కడ రివైజ్ చేయొచ్చు సో నెక్స్ట్ వన్ ఒక కమిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక స్టీరింగ్ కమిటీని అపాయింట్ చేయనుంది అది కూడా దేనికోసం అంటే నేషనల్ కర్కులం ఫ్రేమ్వర్క్స్కి సంబంధించి డెవలప్మెంట్ అనేది ఎలా చేయాలి ఇప్పుడు ఎలా ఉంది అనేది తెలుసుకునే దాని మీద ఒక కమిటీని వేయనుంది ఆ కమిటీకి ఇది వరకు ఇస్రోకి చైర్మన్ గా పనిచేసిన నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ త్రీ మధ్యలో ఇస్రో యొక్క చైర్మన్ గా పనిచేసరిగిన ఫార్మర్ చైర్మన్ కె కస్తూరి రంగన్ గారు ఈయన అధ్యక్షతన ఒక కమిటీ నెయింది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మంత్రిత్వ శాఖ ఇప్పుడు ప్రస్తుతం మనకి ధర్మేంద్ర ప్రధాన్ గారి కింద ఉంది ఆ మంత్రిత్వ శాఖ భారతదేశంలోని కొన్ని డెవలప్మెంట్స్ ఎడ్యుకేషన్ విధానంలో తెలుసుకోవడానికి నేషనల్ కర్కులం ఫ్రేమ్వర్క్స్ గురించి తెలుసుకోవడానికి ఒక స్టీరింగ్ కమిటీని ఇస్రో యొక్క ఫార్మర్ చైర్మన్ అయిన కస్తూరి రంగన్ గారి యొక్క అధ్యక్షతను ఫ్రేమ్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఇస్రో చైర్మన్గా శివన్ ఉన్నారు సో అలాగే ఏంటంటే మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది టూ థౌజండ్ ట్వంటీ జూలై మంత్ ఆ టైంలో వచ్చింది ఆల్మోస్ట్ ఇది ఏర్పాటు అయ్యి వన్ ఇయర్ కావస్తుంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అనేది వన్ ఇయర్ అయింది కంప్లీట్ అయ్యి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ తీసుకొచ్చారు సిలబస్లో కానీ కరికులంలో కానీ అకాడమిక్ విధానంలో కానీ మేనేజ్మెంట్ విభాగంలో కానీ చాలా డిఫరెన్షియల్ థింగ్స్ తీసుకొచ్చారు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బీటెక్ జనరల్గా ఇప్పటి వరకు బీటెక్ అంతా కూడా మనకి ఇంగ్లీష్ అకాడమిక్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ విధంగా నడిచింది అయితే ఫస్ట్ టైం కొన్ని స్టేట్స్ని సెలెక్ట్ చేసుకుని రీజనల్ లాంగ్వేజెస్లో కూడా బీటెక్ని చదివేలాగా ఒక ఫెసిలిటీని కల్పించనున్నారు ఇందులో అలాగే వన్ డిగ్రీ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు నిష్ఠా అనే దాన్ని తీసుకొచ్చారు అలాగే నెక్స్ట్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పేసి ఒక దాన్ని స్టార్ట్ చేశారు హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఏ స్టూడెంట్స్ అయితే చదవాలనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ తర్వాత విద్యాప్రవేశ్ అనే దాన్ని తీసుకొచ్చారు విద్యా ప్రవేశ్ వచ్చేటప్పటికి ప్లే స్కూల్ అనమాట గ్రేట్ వన్ స్టూడెంట్స్కి ప్లే స్కూల్ ఒక త్రీ మంత్స్ బేస్డ్ సంబంధించి విద్యాప్రవేశ్ అనే దాన్ని తీసుకొచ్చారు సఫల్ అనే దాన్ని తీసుకొచ్చారు ఇవన్నీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద ఇంప్లిమెంట్ చేసినవి ఇప్పుడు ప్రస్తుతం ఎలా డెవలప్మెంట్ అనేది జరిగింది ఇక ముందు డెవలప్మెంట్ ఎలా జరగాలి కర్కులం ఏ విధంగా ఉండాలి వీటిని ఎగ్జామ్ చేయడానికి కస్తూరి రంగన్ అధ్యక్షతన ఒక కమిటీ అనేది అపాయింట్మెంట్ జరిగింది సో ఫ్రేమ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ సో ఇక్కడ మీరు చూడొచ్చు నేషనల్ స్టీరింగ్ కమిటీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ నేషనల్ కర్కులం ఫర్ ఫ్రేమ్వర్క్స్ ఇదంతా మీకు అర్థం అవడం కోసం చెప్పాను సింపుల్ గా ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీ డెవలప్మెంట్ కోసం కర్కులం విధానం కోసం ఒక కమిటీని వేసింది ఆ కమిటీ అధ్యక్షులు ఎవరు అని అడిగితే కస్తూరి రంగన్ ఇది వరకు ఆయన దేనికి చైర్మన్ గా చేశారు అంటే ఇస్రోకి ఈ రెండు విషయాలు మీరు ఈ కరెంట్ అఫేర్లు ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కంప్లీట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది అని అడిగే ఛాన్స్ ఉంది సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ జూలై మంత్లో స్టార్ట్ చేశారు సో ఈ సంవత్సరానికి వన్ ఇయర్ కంప్లీట్ అయింది ఈ పాలసీ స్టార్ట్ చేసి సో నెక్స్ట్ వన్ యునెస్కోకి సంబంధించింది యునెస్కో యొక్క మ్యాబ్ కి సంబంధించిన ముప్పై మూడవ కోఆర్డినేటింగ్ సమావేశం అనేది ఈ నెలలో నైజీరియా యొక్క క్యాపిటల్ అయిన అబూజా కేంద్రంగా జరిగింది దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది సో నైజీరియా క్యాపిటల్ అయిన అబూజా కేంద్రంగా మ్యాబ్ యునెస్కో యొక్క మ్యాబ్ ప్రాజెక్ట్ ముప్పై మూడవ కోఆర్డినేటింగ్ సమావేశం అనేది జరిగింది ఈ సమావేశంలో ట్వంటీ వన్ కంట్రీస్కి సంబంధించిన ట్వంటీ సైట్స్ని రికగ్నైజ్ చేశారు కొత్తగా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి ఇంకొక ట్వంటీ వన్ కంట్రీస్లోని ట్వంటీ సైట్స్ని మళ్ళీ ఆ ఎగ్జిస్ట్ అయిన దాంట్లోకి యాడ్ చేయడం జరిగింది ఈ సమావేశంలో భాగంగా సో ఇప్పుడు మ్యాప్ ప్రాజెక్ట్ గురించి చూద్దాం మ్యాప్ అంటే అర్థం మ్యాన్ అండ్ బయోస్పియర్ దీనిని నైన్టీన్ సెవెంటీ వన్లో స్టార్ట్ చేశారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బయోస్పియర్స్ని రికగ్నైజ్ చేసి ప్రొటెక్ట్ చేయడం అనేది దీని యొక్క ఉద్దేశం అనమాట అండ్ నెక్స్ట్ యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్లో ఉంది అండ్ యునెస్కో అంటే అర్థం మీకు ఆల్రెడీ తెలుసు యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ దాని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉంది నైన్టీన్ సెవెంటీ వన్లో మ్యాప్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది దాని ముప్పై మూడవ సమావేశం అనేది నైజీరియాలోని అబూజా కేంద్రంగా జరిగింది సో ఈ మ్యాన్ అండ్ బయోస్పియర్ స్టార్ట్ చేసిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటిగా నీలగిరి అనే బయోస్పియర్ని రికగ్నైజ్ చేసింది ఇది తమిళనాడులో ఉంది ఇప్పటికీ పన్నెండు బయోస్పియర్స్ని అంటే భారతదేశంలో పద్దెనిమిది బయోస్పియర్లు ఉండగా పన్నెండు బయోస్పియర్స్ని ఇది రికగ్నైజ్ చేయడం జరిగింది పన్నెండవ బయోస్పియర్గా పన్నా ఉంది మధ్యప్రదేశ్లో ఫస్ట్ బయోస్పియర్గా నీలగిరి ఉంది తమిళనాడులో అలాగే ఈ కొత్తగా యాడ్ చేసిన వాటిలో ఆఫ్రికాలోని లిసోథో అనే కంట్రీలో మసద్ సెంగా అనే ఒక బయోస్పియర్ని రికగ్నైజ్ చేసింది ఫస్ట్ టైం అంట అంటే జనరల్గా నీలగిరిని రికగ్నైజ్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఒక బయోస్పియర్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఒక బయోస్పియర్ని అలా ఇండియాలో పన్నెండు వాటిని రికగ్నైజ్ చేసింది ఇప్పుడు నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేసిన కంట్రీలో ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఒక్క బయోస్పియర్ని కూడా ఈ మ్యాప్ ప్రాజెక్ట్లో యునెస్కో తీసుకోలేదు ఫస్ట్ టైం తీసుకుందనమాట లిసోథోలో మసద్ సెంగా అనే దాన్ని తీసుకుంది లిసోథో ఈజ్ అ కంట్రీ ఇన్ ఆఫ్రికా దాని క్యాప్ క్యాపిటల్ మసేరు నెక్స్ట్ లిబియా ట్రిపోలి అనేది దీని క్యాపిటల్గా ఉంది ఇక్కడి నుంచి మనకి అషాఫియాన్ అనే బయోస్పియర్ని తీసుకోవడం జరిగింది నెక్స్ట్ వన్ సౌదీ దీని క్యాపిటల్ రియాద్ ఇక్కడ నుంచి జుజూర్ ఫరాసన్ అనే బయోస్పియర్ని తీసుకున్నారు జుజూర్ ఫరాసన్ అనే బయోస్పియర్ని సౌదీ నుంచి అషాఫియాన్ అనే దాన్ని లిబియా నుంచి మసస్సెంగ్ అనే దాన్ని మనకి లిసోతో నుంచి తీసుకోవడం జరిగింది ఫస్ట్ టైం ఈ కంట్రీస్ నుంచి బయోస్పియర్ని యునెస్కో మ్యాప్ ప్రాజెక్ట్ ద్వారా గుర్తించడం అలాగే భారతదేశంలో పద్దెనిమిది బయోస్పియర్లు కూడా లైక్ మనకి అగస్యామలే కేరళలో ఒకటి ఉంది అలాగే తమిళనాడుకు వచ్చేటప్పటికి రెండు బయోస్పియర్స్ ఉన్నాయి ఒకటి నీలగిరి రెండు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేను ఆల్రెడీ చెప్పాను గల్ఫ్ ఆఫ్ మన్నార్లో మనకి అరుదుగా కనిపించే జీవి సీకవ్ అని చెప్పేసి అంటే చాలా ఎక్కువగా కనిపించే జీవి సీకవ్ అని చెప్పి సీకవ్ కన్జర్వేషన్ సెంటర్ని కూడా తమిళనాడులో తయారు చేస్తున్నారు సో తమిళనాడులో ప్రారంభించబోతున్నారు అది ఒక కరెంట్ అఫేర్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు సో ఇలా మూడు బయోస్పియర్స్ మనకి కేరళ కర్ణాటక కేరళ అండ్ అసలేసీ తమిళనాడులో ఉన్నాయి దాని తర్వాత ఒడిస్సా ఒడిస్సాలో సిమ్లిపల్ అనే బయోస్పియర్ వెస్ట్ బెంగాల్లో సుందర్బన్స్ అనే బయోస్పియర్స్ ఉన్నాయి అలాగే గుజరాత్ వచ్చేటప్పటికి రన్ ఆఫ్ కచ్ అనే బయోస్పియర్ ఉంది ఉత్తరాఖండ్లో నందాదేవి బయోస్పియర్ ఉంది సిక్కింకి వచ్చేటప్పటికి కాంచన్జంగ్ అనే బయోస్పియర్ ఉంది అండ్ అరుణాచల్ ప్రదేశ్లో దిబాంగ్ అండ్ దిహాంగ్ ఉంది అండ్ అస్సాంకి వచ్చేటప్పటికి మానస్ అనే బయోస్పియర్ దిహాంగ్ పట్టకాయ అనే బయోస్పియర్ ఉంది అండ్ నెక్స్ట్ మనకి ఈ మేఘాలయ వచ్చేటప్పటికి నోక్రెక్ అనే బయోస్పియర్ ఉంది మధ్యప్రదేశ్లో రెండు ఉన్నాయి పన్నా పంచమరి మధ్యప్రదేశ్కి అండ్ యాజ్ వెల్ అజ కి కలిపి అచం కుమార్ అమర్కంటక్ అని చెప్పి ఒకటి ఉంది అండ్ అండమాన్ అండ్ నికోబార్లో నికోబార్ బయోస్పియర్ అని చెప్పేసి ఒకటి ఉంది సో ఇలా మనకి ఆల్ ఓవర్గా ఇండియాలో పద్దెనిమిది బయోస్పియర్స్ అనే వాటిని రికగ్నైజ్ చేశారు ఈ పద్దెనిమిదిలో పన్నెండికి మ్యాప్ రికగ్నైజ్ చేసింది సో ఇది దీని యొక్క మెయిన్ ఇన్ఫర్మేషన్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు బట్ థర్టీ థర్డ్ యునెస్కో యొక్క మ్యాప్ ప్రాజెక్ట్ అనేది మాత్రం నైజీరియాలో జరిగింది దాని యొక్క క్యాపిటల్ అబూజాలో నైజీరియా యొక్క కరెన్సీ నైజీరియన్ నైరా అనేది దీని యొక్క కరెన్సీ గా ఉంది సో నెక్స్ట్ వన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సేమ్ కరెంట్ అఫేర్ మనం కి ఎలా చెప్పుకున్నామో ఇది కూడా ఉంది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫినాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూకి గాను భారతదేశం యొక్క ఎకనామిక్ గ్రోత్ టెన్ పర్సెంట్ ఉండొచ్చు అని ఎస్టిమేట్ వేయడం జరిగింది ప్రీవియస్గా అయితే ఆల్రెడీ చెప్పింది లెవెన్ పర్సెంట్ ఉండొచ్చు అని బట్ అది అగైన్ చేంజ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి టెన్ పర్సెంట్ గ్రోత్ అనేది ఉండొచ్చు అని చెప్పేసి ఇటీవల చెప్పడం జరిగింది దాంతోపాటు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడుకి ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు అని ఇది అంచనా వేయడం జరిగింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎస్టిమేటెడ్ ద ఫినాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇండియా economic growth will be 7.5 percent. ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ ఈజ్ ఫర్ ద టెన్ పర్సెంట్ సో ఎర్లీ ఇయర్గా లెవెన్ పర్సెంట్ అంది ఇప్పుడు టెన్ పర్సెంట్ చెప్పింది దీనికి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చెప్పడం జరిగింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనీలాలో ఉంది కంట్రీ అడిగితే మీరు ఫిలిప్పైన్స్గా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇది రీసెంట్గా ఈరోజు మనం ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ గురించి చెప్పుకున్నాం అది కూడా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఓఈసీడీ ఇచ్చిన వాల్యూస్ అనమాట ఓఈసీడీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సో ఇది భారతదేశం యొక్క ఆర్థిక సంవత్సరం ఫినాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి గాను ఎకనామిక్ గ్రోత్ రేట్ని ప్రొజెక్ట్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ టూలో నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉండొచ్చని ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉండొచ్చని ఇది ఎస్టిమేట్ అయ్యడం జరిగింది దానికి సంబంధించిన ఒక రిపోర్ట్ ని కూడా ఇవ్వడం జరిగింది ఓఈసిడి యొక్క ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ప్యారిస్ కేంద్రంగా ఉంది ఇదే ప్యారిస్ కేంద్రంగా యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది అలాగే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉంది ఓఈసిడి ప్రాజెక్ట్స్ ఇండియాస్ గ్రోత్ రేట్ ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూ అప్ టు నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫర్ ద సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ సో ఇది మనకి ఇక్కడ కరెంట్ అఫైర్ సో నెక్స్ట్ వన్ అవార్డ్కి సంబంధించి మీరు ఇక్కడ చూడొచ్చు గోల్ కీపర్స్ గ్లోబల్ గోల్స్ అవార్డ్ టూ ట్వంటీ వన్ సో గోల్ కీపర్స్ గ్లోబల్ గోల్స్ అవార్డ్స్ టూ ట్వంటీ వన్ అనే దాన్ని అనౌన్స్ చేసింది బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ యునైటెడ్ నేషన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సమ్మిళత అభివృద్ధి లక్ష్యాలకి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ చేసింది సో వాటి వైపు ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో అలాంటి ఇండివిజువల్ పర్సన్ని ప్రపంచవ్యాప్తంగా సెలెక్ట్ చేసి అలాంటి వాళ్ళకి బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ మనకి గోల్ కీపర్స్ గ్లోబల్ గోల్స్ అనే దాని మీద అవార్డు ఇవ్వడం జరుగుతుంది సో ఈ సంవత్సరం ఆ అవార్డుని బంగ్లాదేశ్కి సంబంధించిన ఫైరోజ్ ఫైజా అనే పర్సన్కి ఇవ్వడం జరిగింది సో ఫైరోజ్ ఫైజా వచ్చేటప్పటికి మోనర్ స్కూల్ అని చెప్పేసి ఉంది ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లాంటిది మెంటల్ హెల్త్ మానసిక వికాసం సో మోటివేషన్ ఇలాంటి వాటి మీద కూడా ఇది వర్క్ చేస్తుంది సో దీనికి కో ఫౌండర్గా ఫైరోస్ ఫైజ్ అనే పర్సన్ ఉన్నారు ఈమె సో ఈమెకి టూ థౌజండ్ ట్వంటీ వన్కి గాను గ్లోబల్ కీపర్స్ గోల్ కీపర్స్ గ్లోబల్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది ఈమెతో పాటు యునైటెడ్ నేషన్ అండర్ సెక్రటరీ జనరల్గా ఉన్న మనకి ఎవరైతే ఫమ్జైల్ మెలాంబో ఉన్నారో సో ఆమెకు కూడా ఇవ్వడం జరిగింది ఫమైల్ మెలాంబో అండ్ సారీ ఫమైల్ మెలాంబో షీస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాలో ఆమె చాలా కాంట్రిబ్యూట్ చేశారు కోవిడ్ టైంలో కూడా ఆమె చాలా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది అండర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్గా వర్క్ చేస్తున్నారు ఏమీ ఈమెతో పాటు ఈమెతో పాటు అండ్ సౌత్ ఆఫ్రికాకి చెందిన మెలాంబోకి కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ గోల్ కీపర్స్ గ్లోబల్ గోల్స్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇది ఓవరాల్గా కరెంట్ అఫైర్ అయితే ఇక్కడ బంగ్ బంగ్లాదేశ్ కి సంబంధించిన ఫైజా పర్సన్ ఉన్నారు కాబట్టి బంగ్లాదేశ్లో ఇంకే పర్సన్స్ అవార్డ్స్ తీసుకున్నారు ఈ సంవత్సరం అనేది కూడా చూడాలి ఒక పర్సన్ మహమ్మద్ యునస్ మొహమ్మద్ యూనెస్ వచ్చేటప్పటికి లో ఆయన ప్రజలకు చేసిన కాంట్రిబ్యూషన్ కి గాను ఈ సంవత్సరం ఒలింపిక్ లారెల్ అవార్డ్ ని అందుకున్నారు మొహమ్మద్ యూనస్ ఈయన నోబెల్ అవార్డు గ్రహీత కూడా అండ్ ద నెక్స్ట్ వన్ షేక్ హసీనా సో షేక్ హసీనా వచ్చేటప్పటికి ఈ సంవత్సరం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్డ్ ప్రోగ్రెస్ అవార్డ్ ని అందుకోవడం జరిగింది బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్డ్ ప్రోగ్రెస్ అవార్డు అందుకున్నారు మహమ్మద్ యూనస్ ఒలింపిక్ లారెల్ అవార్డు అందుకున్నారు అండ్ ఫైజా గ్లోబల్ గోల్స్ అవార్డ్ ని అందుకోవడం జరిగింది వీళ్ళు ముగ్గురు ఈ సంవత్సరం అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని బంగ్లాదేశీలుపంచెంట్ అవార్డ్స్ ఈ గ్లోబల్ అవార్డ్స్ ని అందుకున్న సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన అండర్ యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ గా వర్క్ చేస్తున్న మనకి ఫమైల్ మెలాంబో కూడా ఉన్నారు సో దిస్ ఓవరాల్ ఈ నెక్స్ట్ వన్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్ కి సంబంధించింది సంజయ్ చందేర్ సో సంజయ్ చందేర్ గారిని ఆర్పీఎఫ్ కి రీసెంట్ గా డైరెక్టర్ జనరల్ గా అపాయింట్ చేయడానికి క్యాబినెట్ అప్రూవల్స్ అపాయింట్మెంట్ కమిటీ మనకి అప్రూవల్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ సంజయ్ చందర్ ఈజ్ అ ఐపీఎస్ ఆఫీసర్ సో ఈయన ఇటీవల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి డైరెక్టర్ జనరల్ గా అపాయింట్ కానున్నారు సో ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ ఈజ్ నథింగ్ బట్ సంజయ్ చందేర్ గారుగా గుర్తుపెట్టుకోవచ్చు భారతదేశంలోని తొలి ద్వార్ కంటైనర్ సో అతి షార్ట్ కంటైనర్ ఇది ఫస్ట్ టైం స్టార్ట్ అయింది అది కూడా జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ నుంచి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ నుంచి ఇటీవల ద ఫస్ట్ ద్వార్ కంటైనర్ ఇన్ ఇండియాని స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని స్టార్ట్ చేసింది ప్రస్తుతం ఆయుష్ మినిస్టర్ అండ్ షిప్పింగ్ వాటర్ వేస్ మినిస్టర్ అయిన సర్బానంద్ సోనోవాలా గారు సో సర్బానంద్ సోనోవాలా ఇటీవల జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ నుంచి భారతదేశంలోని ద ఫస్ట్ ద్వార్ఫ్ కంటైనర్ అనే దాన్ని లాంచ్ చేశారు సో జనరల్గా నార్మల్ కంటైనర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ఎక్కువ లాజిస్టిక్స్ని ఈజీగా చిన్న చిన్న రోడ్డు నుంచి కనెక్ట్ చేసుకుంటూ తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుందంట సో అందుకని చెప్పేసి ద్వార్ఫ్ కంటైనర్ అనే దాన్ని డెవలప్ చేశారు సో దీనిని సర్బానంద్ సోనోవాల గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇది జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ నుంచి ప్రారంభించబడింది సో నెక్స్ట్ డర్ కి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది హౌజ్ సో హౌస్ ఎట్ అనేది ఒక స్పోర్ట్స్ బ్రాండెడ్ కంపెనీ సో దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా సురేష్ రైనా గారిని అపాయింట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ సో ఇక్కడ మీరు చూడొచ్చు హౌస్ జెట్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ అపాయింట్స్ ఆర్ సైన్ క్రికెటర్ సురేష్ రైనా యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ హౌజాక్ట్ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ ఇటీవల క్రికెటర్ అయిన సురేష్ రైనా గారిని తన యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించడం జరిగింది అలాగే సురేష్ రైనా గారికి రీసెంట్ ఒక బుక్ని కూడా రిలీజ్ చేశారు దాని పేరు బిలీవ్ సురేష్ రైనా యొక్క బుక్ బిలీవ్ అండ్ హౌజాట్ అనేది ఒక స్పోర్ట్స్ బ్రాండ్ వేర్ కంపెనీ సో దీనికి బ్రాండ్ అంబాసిడర్గా సురేష్ రైనా అపాయింట్ అయ్యారు నెక్స్ట్ కరెంట్ ఏపేర్ అపాయింట్మెంట్కి సంబంధించింది ప్రదీప్ కుమార్ త్రిపాటి సో ప్రదీప్ కుమార్ త్రిపాఠి గారు ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అనే దానికి సెక్రటరీగా అపాయింట్ అయ్యారు దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది మనకి కోసం చూద్దాం ప్రదీప్ కుమార్ త్రిపాఠి ఈజ్ అపాయింటెడ్ యాజ్ అ సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ సో ఇది మనకి ఇక్కడ కరెంట్ అఫేర్ అండి ఈ నెలలో కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తులు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న అపాయింట్మెంట్లో ఉన్నవాన్ని వాళ్ళు ఒక్కసారి రివైజ్ చేద్దాం ఇక్కడ అపాయింట్మెంట్స్లోనే ఒకటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ దీనికి హెడ్గా జేబీ మోహపాత్ర గారిని అపాయింట్ చేశారు నెక్స్ట్ వన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా పంకజ్ కుమార్ సింగ్ని అపాయింట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేటప్పటికి డాక్టర్ పిపికే రామాచార్యులు ఈయనని సెక్రటరీ టు ద జనరల్ ఆఫ్ రాజ్య సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజ్యసభ కింద అపాయింట్ చేశారు రామాచార్యుల గారిని సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజ్యసభ పంకజ్ కుమార్ సింగ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అండ్ చైర్మన్ చైర్మన్గా జేబి మోహపాత్ర గారిని అపాయింట్ చేశారు ఇవి మనకి ఆగస్ట్ ఎండింగ్ నుంచి సెప్టెంబర్ మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ వీటితో పాటు ఈరోజు మనకి పంకజ్ కుమార్ త్రిపాఠి గారు ఉన్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అనే దానికి సెక్రటరీగా అపాయింట్ అయ్యారు ఈరోజు డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ రివ్యూ చూద్దాం ఫస్ట్ వన్ ఇండియాస్ ఫస్ట్ మొబైల్ మ్యూజిక్ రూమ్ మ్యూజిక్ బస్ సో దీనిని ఢిల్లీలో స్టార్ట్ చేశారు దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ సో ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నేషనల్ కర్క్యులమ్ అండ్ నెట్వర్క్స్ గురించి తెలుసుకోవడానికి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పరిచింది ఆ టాస్క్ ఫోర్స్కి ఇదివరకు ఇస్రీలో ఇస్రోలో చైర్మన్గా పనిచేసిన మనకి కస్తూరి రంగన్ అనే పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది దానికి సంబంధించింది బిజినెస్ పర్సన్స్కి ఇన్వెస్టర్స్కి వన్ స్టాప్ సొల్యూషన్గా ఇటీవల పీయూష్ గోయల్ నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ అనేదాన్ని ప్రారంభించారు నెక్స్ట్ భారతదేశంలోని ఫస్ట్ టైం ఒక ద్వార్ఫ్ కంటైనర్ని సర్బానంద్ సోనోవాలా ప్రారంభించారు జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ నుంచి అజయ్ సేత్ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా ఉన్నారు సో ఆయన టాస్క్ ఫోర్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక టాస్క్ ఫోర్స్ని నియమించింది అది కూడా ఎన్విరాన్మెంట్ సోషల్ గవర్నెన్స్ క్లైమేట్ గురించి తెలుసుకోవడం కోసం దానికి చైర్మన్గా ఉన్నారు నెక్స్ట్ వచ్చేటప్పటికి ముప్పై మూడవ యునెస్కో మ్యాప్ సమావేశాలు అనేవి నైజీరియా యొక్క క్యాపిటల్ అయిన అబూజాలో జరిగాయి సో ఈ సమావేశంలో సందర్భంగా ట్వంటీ వన్ కంట్రీస్ నుంచి ట్వంటీ బయోస్పియర్స్ని ఈ మ్యాప్ లిస్ట్లోకి చేర్చడం జరిగింది గోల్ కీపర్స్ గ్లోబల్ గోల్స్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇది బిల్ బిల్ గేట్స్ అండ్ మిలిందా ఫౌండేషన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది యునైటెడ్ నేషన్స్ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఎవరైతే ఇండివిజువల్గా కాంట్రిబ్యూట్ చేశారో అలాంటి వాళ్ళకి ఇస్తారు ఈ సంవత్సరం బంగ్లాదేశ్కి సంబంధించిన ఫై ఫైజా అనే పర్సన్కి అండ్ యాజ్ వెల్ అస్ సౌత్ ఆఫ్రికాకి సంబంధించి అండర్ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్గా వర్క్ చేస్తున్న మెలాబోకి కూడా ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓఈసీడీ ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ని రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి ప్రొజెక్ట్ చేయడం జరిగింది దానితో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా అనౌన్స్ చేసింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ మనీలాలో ఉంది ఓఈసిడి యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉంది నెక్స్ట్ వచ్చేటప్పటికి జాట్ ఒక ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ దానికి ఇటీవల బ్రాండ్ అంబాసిడర్గా ఇండియన్ క్రికెటర్ అయిన సురేష్ రైనా గారిని అపాయింట్ చేయడం జరిగింది సంజయ్ చందేర్ సో ఆయన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి అపాయింట్ అయ్యారు డైరెక్టర్ జనరల్గా నెక్స్ట్ వన్ ప్రదీప్ కుమార్ త్రిపాఠి సో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అనే దానికి ఆయన సెక్రటరీగా అపాయింట్ అయ్యారు సో ఇవి ఓవరాల్గా ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ